ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, డిఫైన్డ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఆఫీసర్స్, డిఫైన్డ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఆఫీసర్స్, అవర్ డిమాండ్స్, అవర్ డిమాండ్స్, అవర్ స్ట్రగుల్, అవర్ స్ట్రగుల్, అవర్ ఫైట్, అవర్ ఫైట్. ఆఫీసర్ వర్క్మెన్ యూనిట్, ఆఫీసర్ వర్క్మెన్ యూనిట్, ఆల్ ఇండియా సర్వే గ్రూప్ స్టాఫ్ ఫెడరేషన్, ఆల్ ఇండియా సర్వే గ్రూప్ స్టాఫ్ ఫెడరేషన్. దాంట్లో మన రెహమాన్ గారు కూడా చాలా కీలక పాత్ర పోషించారు. మనమందరం ఇక్కడ జగిత్యాల్లో ఐ థింక్ అజిటేషన్ చేయడం అన్ని బ్యాంకులు కలిపి ఫస్ట్ టైం, అయితే దీనికి చాలా సంతోషిస్తున్నాం. మన యొక్క ఐక్యత ఇలాగనే ముందుకు మనం కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరితో ఈరోజు అవలంబిస్తుందో దాన్ని నిరసిస్తూ, ఐబీఏ యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు మనం సంఘటితం కావడం చాలా శుభ పరిణామం. ఇదే విధంగా భవిష్యత్తులో మనం మరిన్ని పోరాటాలకి సిద్ధం కావాలి. మన యొక్క ఐక్యతే మనకి బలం. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా డిమాండ్స్ నెరవేరాలని స్ట్రైక్ చేస్తున్నాము. ఇవి నెరవేరకపోతే మళ్ళీ మార్చిలో కూడా స్ట్రైక్ ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఇండిపెండెంట్ స్ట్రైక్ చేస్తాం. మా డిమాండ్స్ నెరవేర్చే వరకు స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా గల 10 లక్షల మంది బ్యాంకు కార్మికులు ఈరోజు సమ్మెకి సన్నద్ధమవుతున్నారు. ఈ యొక్క సమ్మెని దేశవ్యాప్తంగా గల బ్యాంకు కార్మికులు, ఉద్యోగులు, అధికారులు విజయవంతం చేయాలని మేము ఈఎఫ్బియు జగిత్యాల శాఖ తరఫున కోరుతున్నాం. జగిత్యాలలో మన జగిత్యాల జిల్లాలో గల 57 ప్రభుత్వ రంగ శాఖలు మరియు 73 ఇతర ప్రైవేటు శాఖలతో కలిపి దాదాపు 375 మంది అధికారులు మరియు క్యాషియర్లు ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ యొక్క సమ్మె మా యొక్క వేతన సవరణ కోసమే మాత్రమే కాదు, బ్యాంకుల యొక్క బలాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ బ్యాంకుకు రావాల్సిన మొండి బకాయిల్ని కఠినతరమైన చట్టాలతో తీసుకొని వచ్చి వాటిని వసూలు చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయాలని, అదేవిధంగా బ్యాంకు యొక్క కస్టమర్ల యొక్క సర్వీస్ ఛార్జీలను తగ్గించాలని మరియు అనేకమైనటువంటి డిమాండ్లతో మా ఈరోజు ఈ సమ్మె బాటను మేము చేపట్టాం.
ఈ యొక్క సమ్మెలో స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు మరియు అన్ని బ్యాంకుల యొక్క సిబ్బంది అధికారులు పాల్గొంటున్నారు. ఈ యొక్క సమ్మె 100కి 100% విజయవంతమైంది. ఏ ఒక్క బ్యాంకు శాఖ కూడా ఈరోజు తెచ్చుకోలేదు. ఈ యొక్క సమ్మె ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఈ యొక్క సమ్మెని, మా యొక్క పోరాటాన్ని భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తాం, మరింత ఎక్కువ పోరాడి మా యొక్క సమస్యలను సాధించుకుంటాం. ఈ యొక్క సమ్మె ప్రభుత్వ రంగ బ్యాంకులు బలపడటానికి మరియు బ్యాంకింగ్ అనే వ్యవస్థని ఈరోజు ప్రభుత్వం సాధారణ కస్టమర్లకి దూరం చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నది. దీన్ని మేము ఖండిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఈరోజు సమ్మె బాట చేపట్టాం. ఈరోజు రేపు 2 రోజులు స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, మాకు ఇమీడియట్ గా వేజ్ రివిజన్ అనేది చేపట్టాలి, అలాగే 5 డేస్ బ్యాంక్ అనేది ఇవ్వాలి. సో ఈ డిమాండ్స్ గురించి మేము గత 26 నెలలుగా స్ట్రైక్ చేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఐపీఏ ముండి వైఖరితో మాకు ఇవ్వట్లేదు. దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి మా బ్యాంక్ ఉద్యోగులందరికీ ఇంకా తమ పంతు సహకారాన్ని అందరి ప్రజలకు అందించే విధంగా ప్రోత్సహించాలని అటు ఐబీఏని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని మా యుఎఫ్బియు తరఫున, జగిత్యాల యూనిట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు రేపు 2 రోజులు ఇక్కడ స్ట్రైక్ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాగే మార్చిలో కూడా ఇదే వైఖరిని ఇట గవర్నమెంట్ ఇట కొనసాగిస్తే, ఐబీఏ ఇట కొనసాగిస్తే మేము మార్చి 11, 12, 13 3 రోజులు, అలాగే April 1 నుంచి ఇండిపెండెంట్ నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి బ్యాంకు ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకొరకు ఈ మా డిమాండ్స్ దృష్టిలో పెట్టుకొని మాకు ఇమీడియట్గా మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని మా బ్యాంకు ఉద్యోగుల తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే మా సెంట్రల్ గవర్నమెంట్, మా సెంట్రల్ యూనియన్స్, స్టేట్ యూనియన్స్ వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలని మా జగిత్యాల జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి మా అన్ని బ్యాంకుల ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఫెడరేషన్స్, యూనియన్స్, అసోసియేషన్స్ అన్ని ఇచ్చిన కాల్ మేరకు మనం అందరం ఇక్కడ స్ట్రైక్లో పట్టుకోవడం జరిగింది. ప్రభుత్వ వైఖరి, ముండి వైఖరి, ఐబీఏ యొక్క ముండి వైఖరి దీన్ని నిరసిస్తూ మేము ప్రతిపాదించిన ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో వాటిని వేటిని కూడా ఒప్పుకోకుండా 5 రోజుల పనిదినాలు కానీ మేము అడిగిన 20% మేము ఎక్కువేం అడగలేదు. 20%ని 2తో స్టార్ట్ చేసి చాలా అన్యాయపూర్వకంగా ఒక చాలా దుర్మార్గమైన ధోరణితో చాలా ముండి వైఖరితో ఐబీఏ ముందుకెళ్ళి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. సో మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 5 రోజుల పనిదినాలు కానీ, 20% వేజ్ రివిజన్ కానీ, లేదా పెన్షన్లో ఇంప్రూవ్మెంట్ కానీ, ఫ్యామిలీ పెన్షన్స్ ఇంక్రీజ్ కానీ, తర్వాత ఈ రకమైన చాలా చిన్న చిన్న డిమాండ్స్ అండి. కానీ వీటిని చాలా భూతద్దంలో వేసి 5 రోజులు అంటే సెలవులు మీకు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి అని అంటారు. సెలవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి సార్? పొద్దున 6 గంటలకు 7 గంటలకి ఫీల్డ్ మీదకి వెళ్ళినోడు, మళ్ళీ రాత్రి వచ్చేసరికి 10 అవుతుంది. ఈ రకమైన ప్రెషర్కి తట్టుకోలేక బ్యాంకర్ చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. దాదాపు ఒక 8-8 సంవత్సరాల్లో 150 మంది వర్కర్స్, ఎంప్లాయీస్ చనిపోయారంటే మీరు నమ్ముతారా? ఇది ఎక్కడ న్యూస్ బయటకు రాదు. కానీ ఈ రకమైన చాలా దారుణమైన సిచ్యువేషన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి ఈరోజు. సో వీటన్నింటినీ మేము నిరసిస్తూ ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ బ్యాంక్స్, యూఎఫ్బియు కాల్ మేరకు మేము స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. యూఎఫ్